రాజకీయ నాయకుడు అంటే మాటలకే పరిమితం. కానీ ఈ రాజకీయ నాయకుడు పేరు చెబితేనే డ్రామాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఏదైనా తన వంతు వచ్చిందంటే ఎంత పెద్దదైనా సరే దాన్ని పూర్తిగా తన వైపుకు తనకు మద్దతుగా తిప్పుకునే నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఆయనే మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద ప్రొలాంగ్ ఎందుకు ఇస్తున్నావు అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ చంద్రబాబును మించిన డ్రామా ఆర్టిస్ట్ దేశంలో ఎవరూ లేరని అనేక పెద్దలు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు మధ్యంతర బెయిల్తో బయటకు వచ్చారు, కంట ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం బాబు గారు రెస్ట్లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అంటే నవంబర్ 28 లొంగిపోవాలి. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి బాబు గారు. కట్ చేస్తే దీన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో చంద్రబాబు తీసుకొస్తున్న అంశాలు, వాదనలకు తెరలేపుతున్న అంశాలు అన్నీ గమనిస్తుంటే దీనికి మీరు 100 మార్కులు వేస్తారు. ఇటీవల చంద్రబాబు గారికి కంట ఆపరేషన్ చేయించారు కదా, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు లాయర్లు వెంటనే ఆ రిపోర్ట్లు ఇచ్చారు. కంట ఆపరేషన్ 4 వారాల 5 వారాల పాటు డ్రాప్స్ వేయాలి, ఇవేయాలి అని చెప్పారు. ఇదంతా ప్రక్రియలో భాగంగా సర్వసాధారణంగా ఎక్కడున్నా జరిగేదే. జైల్లో ఉన్నంత మాత్రాన కంటికి కంట్లో డ్రాప్స్ వేసుకోవడం మాంటారా, కామన్గా ఇది జరిగేదే. ఇక దీంతో పాటు చంద్రబాబు లాయర్లు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు గుండె సమస్య ఒకటి పీడిస్తుందట. ఏఐజీ డాక్టర్లు ఇచ్చిన సలహాల ప్రకారం గుండె నరాల్లో పరిణామం కాస్త తగ్గిందని, చాలా జాగ్రత్తగా చంద్రబాబు గారిని కాపాడుకోవాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అంటే చాలా రెస్ట్ కావాలి అని డాక్టర్లు సూచించినట్టుగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అంతా అవాక్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా దీనిపై సెటైర్లు పేలుస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ పై నాకు అనుమానాలున్నాయి అంటూ ఇప్పుడు వైసీపీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ కోసం ఇన్ని డ్రామాలు ఎందుకయ్యా అంటూ అప్పలరాజు అన్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్గా పరిశీలించాను. చంద్రబాబు గుండె సైజు పెరిగిందని ఏఐజీ ఆసుపత్రి రిపోర్ట్ ఇచ్చింది. గుండె జబ్బులు ఉన్నాయన్న ఈ రిపోర్టు ప్రకారం చూస్తే గనక నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ డాక్టర్ కూడా అసలు కన్ను ఆపరేషన్ చేయరు. మరి ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నారు? కంటే ఆపరేషన్ చేయించుకునే ముందే గుండె పరిమాణం ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే గుండెకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే కంటి ఆపరేషన్ కానీ ఇంకే ఆపరేషన్ కానీ చేస్తారు. మరి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, కంటి ఆపరేషన్కి సహకరించిన గుండె, తర్వాత జబ్బులు ఏమున్నాయా అంటే ఏమీ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సిటీ కాల్షియం స్కోర్ 1611కు పెరిగి ప్రమాదం అని రిపోర్ట్లో ఉన్నప్పుడు కన్ను ఆపరేషన్ ఏ డాక్టర్ కూడా చేయరు అని ఓ డాక్టర్గా అప్పలరాజు ఇక్కడ అనుమానం వ్యక్తం చేశారు. ఈ రిపోర్టు ప్రకారం గుండెకు ముందుగా బైపాస్ సర్జరీ చేశాకే కన్ను ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ మొదలే కన్ను ఆపరేషన్ చేసేసారు, పూర్తిగా ఫిట్గా ఉన్నారు బాబు గారు ఇప్పుడు. ఈ మెడికల్ రిపోర్ట్స్లో మందులు ప్రిస్క్రిప్షన్ ఎక్కడా రాయలేదని, యాంజియోగ్రామ్ రిపోర్టు ఎక్కడ ఎప్పుడు ఏ డాక్టర్ కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బెయిల్ పొడిగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మెడికల్ రిపోర్ట్లు తయారు చేసి కోర్టుకి ఇస్తారా, ఇదే ఇప్పుడు అందరి అనుమానం. వీటిపై దర్యాప్తు చేస్తే మళ్ళీ డొంకంతా కదులుతుంది. ఇక్కడ ఒక డాక్టర్గా సిదిరి అప్పలరాజు లేవనెత్తిన అంశాలు 100% నిజమే. గుండెకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చంద్రబాబు లాయర్లు ఏ హైకోర్టుకి అయితే సమర్పించారో ఏఐజీ రిపోర్ట్ అని, అది పూర్తిగా నిజమేనా పరిశీలించాలి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గుండె పరిణామంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. మరి అలా ఇబ్బందులు ఉన్నప్పుడు కంటి ఆపరేషన్ ఎలా చేశారు అన్నదే బిగ్ క్వశ్చన్. యాంజియోగ్రామ్ రిపోర్ట్ అనేది చాలా కీలకం గుండెకు సంబంధించి. ఏదైనా గుండె నరాల్లో ఉన్న మిస్టేక్ను కానీ కొలెస్ట్రాల్స్ను కానీ ఇంకేదైనా బ్లాక్స్ కానీ మొత్తం బయటపెట్టే టెస్టే ఈ యాంజియోగ్రామిక్ రిపోర్ట్ టెస్ట్. మరి ఈ టెస్ట్ ఎందుకు చేయలేదు, ఈ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు, గుండెకు సంబంధించి లోపల ఏం జరిగింది, ఏం బాగాలేదు అనే పేర్లు కానీ ఇంకోటి కానీ ఏవి చెప్పని ఈ లాయర్లు కేవలం తూతూ మంత్రంగా బెయిల్ పొడిగించేందుకు ఒక డ్రామా అయితే తెరలేపారు. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా అంటున్నారు ప్రజానీకమంతా. చాలామంది ప్రజలు ఈ పాటికే చంద్రబాబు ఇలాంటి స్టంట్ చేస్తారని ముందే ఊహించేశారు. ఆరోగ్యం బాగాలేదు, ఇంకోటి అవుతుంది అంటూ బెయిల్ను పొడిగిస్తూ బయట తిరగొచ్చు అనే భావన ఉన్న ఏ వ్యక్తికి కూడా ఇవి నిజంగా అర్థమైపోతుంది ఇక్కడ లాజిక్. ఇంతకు మించిన నాయకుడిని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పొజిషన్లో మనం ఊహించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక ప్రశ్నే. ఆలోచన చేయండి ప్రజలారా, బాబుకు పెరిగింది ఏజా,
బ్రెయిన్లో వేట.